కానడరుంధతిన్ ధ్రువునిగానడు విష్ణుపదత్రయంబునుగానడు మాతృమండలముగానడు కన్నులు కల్గియేని ఏ మానవుడు అమ్మనుష్యునకు మాసములారు విరామమందగా కానగవచ్చు కుంభభవా కాలుని బంధుర సౌధవీధికల్ అరుంధతి నక్షత్రాన్ని పక్కవాడు చూపిస్తూ ఉన్నా మనకు కనిపించట్లేదంటే కళ్ళు ఉన్నాయి వాడికి, చూపు బాగానే ఉంది, కళ్ళదోడు పెట్టుకున్నా కాస్త కనపడుతుంది. అయినా పురోహితుడు ఇదిగో అరుంధతి అని చూపిస్తే కనిపించట్లేదంటే వాడికి కూడా ఆయువు దగ్గరకు వచ్చేసింది. ఇక తొందరలో యమధర్మరాజు గారినో యమధర్మరాజు గారి భటులనో చూడబోతున్నాడు. కాబట్టి అరుంధతి నక్షత్రం కనపడదు పోయే కాలం వచ్చినప్పుడు. అందుకే మనకి నీతి చంద్రికలో కూడా చెన్నై సూర్యు ఏమని రాశాడు, పోగాలము దాపురించిన వాడు అంటే పోయే కాలం చచ్చే కాలం దగ్గరకు వచ్చినటువంటి వాడు అరుంధతి నక్షత్రమును గనడు దీప నిర్వాణ గంధంబు మూర్ఖనడు. ఎప్పుడూ కూడా దీపం కొండెక్కేటప్పుడు వాసన వస్తుంది, ఇప్పుడు దీపారాధన చేసిన వాళ్ళకి తెలుస్తుంది. నూనె పోసి ఒత్తి అందులో పెట్టి వెలిగించాక కాసేపటికి నూనె అయిపోయాక క్రమంగా ఒత్తి కాలిపోతుంది కొండెక్కడం. అప్పుడు ఆ దీపపు ఒత్తులోంచి ఒక వాసన వస్తుంది, దీపం కొండెక్కుతోంది కాలిపోయి వాసన వస్తుందని తెలుస్తుంది మనకి ఒత్తి కాలిపోతుందని. ఆ వాసన తెలియదంటే వాడు చచ్చిపోతాడని అర్థం అన్నమాట. ధ్రువ నక్షత్రం కనపడదు పోయే కాలం వచ్చినప్పుడు. తెల్లవారుజామున మనకి మూడు ఆ టైంలో ధ్రువ నక్షత్రం బాగా స్పష్టంగా కనపడుతుంది, అది కనపడదు. అది కూడా కనపడడం లేదంటే ఇక వెళ్ళిపోతాడు. విష్ణు పదత్రయాన్ని చూడడం, విష్ణు పదత్రయం అంటే చాలామంది దీని విషయంలో అనుమానం ఎక్కువ మందికి, విష్ణు పాదాలు మూడు మాకు ఎలా కనపడతాయి. వామనమూర్తి మూడు అడుగులు అడిగాడు బలిచక్రవర్తిని, వీటితో దేన్ని ఆక్రమించాడు, ఒకటి ఆకాశం, ఒకటి భూమి, రెండవది బలిచక్రవర్తి తల మీద పెట్టాడు అంటే పాతాళం. స్వర్గ మర్త్య పాతాళ లోకాలు మూడు కనిపించడం అని అర్థం. ఆకాశం స్పష్టంగా కనపడలేదంటే, భూమి సరిగ్గా కనపడడం లేదంటే కళ్ళుండి కూడా పగలు కూడా వెలుతురుండి కూడా జలాలకు అడుగున ఉన్న ఆ భాగం కనపడడం లేదంటే వాడికి తొందరలో పోయే కాలం వచ్చిందని అర్థం.